ఛానల్ కన్నడలో తెలుగు కపుల్ సో ఇక్కడ ఈ వీకెండ్ వచ్చేసి టుడే సండే సో ఇవాళ వచ్చేసి టూ మచ్ స్నోఫాల్ ఉంది అండ్ టుడే ఇట్ ఈస్ లైక్ అరౌండ్ మైనస్ 10 డిగ్రీస్ ఇక్కడ అండ్ యా ఇట్స్ మార్నింగ్ ఐ థింక్ యెస్టర్డే మిడ్ నైట్ నుంచి ఇట్ ఈస్ స్నోయింగ్ సో యాజ్ ఇట్ ఈస్ మై ఫస్ట్ వింటర్ ఇన్ కెనడా ఐ వాంటెడ్ టు మేక్ అ స్నో మ్యాన్ సో లెట్ సీ విల్ ఐ బి ఏబుల్ టు రియల్లీ మేక్ అ స్నో మ్యాన్ ఆర్ నాట్ సో నేను ఇప్పుడు ఫస్ట్ టైం ఒక స్నో మ్యాన్ చేయడం తయారు చేస్తున్నాను చూసాను వస్తుందా లేదా ఐ థింక్ వీళ్ళు ఆల్రెడీ చేశారు ఇన్ ద పాస్ట్ ఇయర్స్ బట్ నాకైతే ఫస్ట్ టైం కదా సో నేను ఒకసారి ఈ స్నో బ్లాగ్లో దిస్ ఇస్ మై ఫస్ట్ స్నో బ్లాగ్ ఇంతకుముందు షార్ట్స్ అప్లోడ్ చేశాను కానీ స్నో బ్లాగ్ అయితే చేయలేదు సో ఇవాళ నేను వచ్చేసి స్నో బ్లాగ్ చేస్తున్నాను అండ్ ఈ స్నోలో నేను స్నో మ్యాన్ కట్టడానికి ట్రై చేస్తాను ఒకసారి మీరు ఇక్కడ ఉన్న స్నో అంతా చూసేయండి దాని తర్వాత నేను స్నో బ్లాగ్ స్టార్ట్ చేసేస్తాను చూడండి ఎంత ఘనం స్నో పడ్డదో లైక్ ఇది ఇప్పుడు అరౌండ్ ఇట్స్ 3:00 3 PM యెస్టర్డే మిడ్ నైట్ నుంచి స్నో పడుతూనే ఉంది సో ఇక్కడ చూడండి ఇది మా బ్యాక్ యార్డ్ మా బ్యాక్ యార్డ్లోనే ఇంత ఘనం స్నో వచ్చేస్తుంది మాకు సో ఇక్కడే మాకు ఎనఫ్ స్నో ఉంది సో దట్ వీ క్యాన్ బిల్డ్ ద స్నో మ్యాన్ సో లెట్స్ గో అండ్ బిల్డ్ ద స్నో మ్యాన్ ఐమ్ ఆల్ ఎక్సైటెడ్ టు డూ ఇట్ లెట్స్ డూ ఇట్ ఓకే స్టార్ట్ డూయింగ్ ఫస్ట్ పెద్ద రౌండ్ చేయి రౌండ్ రౌండ్ గా చేయి క్లోజ్ దగ్గరికి అను అట్లా పై దాకా చేయి తీసుకో ఫస్ట్ లావుగా చేయాలి కింద సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ పెట్టండి ఫస్ట్ రౌండ్ ఉండాలి సో ఎట్లీస్ట్ ఈ హైట్కి రావాలి
కవర్ ఇచ్చిన కవర్ వేసుకున్నది చేయాలి మరి చేస్తాను వచ్చేయ్ చిన్నది కాదు పెద్దది కట్టాలి ఉంది అక్కడ మస్తు ఉన్నదైతే సైడ్ ది ఫస్ట్ పైన కట్టు ఉంది రౌండ్ గా చేయి అక్కడ సో గైస్ ఇప్పుడు రిమైనింగ్ స్నో మ్యాన్ మా హస్బెండ్ కంటిన్యూ చేస్తున్నాడు నాకు ప్రాపర్ గా రావట్లేదని సో కిరణ్ సే హై ఓకే సో వీళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కదా స్నోమ్యాన్ కట్టడంలో అందుకే యా నేను ఒక నేను చేసినప్పుడు అంతా ఒక హిల్ లాగా అయింది సో ఐ డోంట్ నో ఇప్పుడు ఆ రౌండ్ షేప్లో ఎలాగ అవుతుందో లెట్ సి సో మీన్ వైల్ కిరణ్ ఈ స్నో మ్యాన్ కట్టే లోపల మనం ఒక 1 సెకండ్ బయటికి వెళ్ళి చూద్దాము మీకు బయట చూపిస్తాను బయట రోడ్ పైన ఎలా ఉందో సో యూ గైస్ సీ నేను ఆల్రెడీ కొన్ని షార్ట్స్ పెట్టాను మార్నింగ్ సో ఇవి చూడండి లైక్ 2 మచ్ స్నో అండ్ అక్కడ ఎందుకు రోడ్ పైన స్నో లేదంటే గవర్నమెంట్ సర్వీస్ వాళ్ళు వచ్చి అక్కడ సాల్ట్ వేస్తారనమాట సో సాల్ట్ వల్ల స్నో పడేది అంతా కరుగుతూ ఉంటుంది సో మీరు అక్కడ చూసే మధ్యలో వైట్ లైన్ ఉంటుంది కదా అదంతా సాల్ట్ అనమాట సో ఆ సాల్ట్ లైన్ వల్ల స్నో అంతా రోడ్స్ పైన పడేదంతా కరుగుతూ ఉంటుంది బికాజ్ స్నో కరుగుతేనే డ్రైవింగ్కి కొద్దిగా ఈజీ ఉంటుంది స్కిట్స్ అవి కావు కార్స్ కిట్ట కార్స్ కానీ బస్సెస్ కానీ సో బైక్స్ అయితే ఎవరు నడపరు ఈ టైంలో ఓన్లీ కార్స్ అండ్ బస్సెసే ఉంటాయి వెహికల్స్ ట్రాన్స్పోర్టేషన్ బయట సో యా ప్రస్తుతానికి ఇలా ఉంది -10 degrees అండ్ వీఆర్ మేకింగ్ ది స్నో మ్యాన్ సో ఆన్ ఇట్ ఓకే సో కిరణ్ ఎక్కడి వరకు వచ్చింది బిజీ సో మా హస్బెండ్ వచ్చేసి 2 మచ్ కష్టపడిపోతున్నాడు బిగ్ బాస్ చూస్తున్నారా అందరూ సో నెక్స్ట్ వీకెండ్ ఇట్స్ గోన్ బి ఫినాలే రేవంత్ అని అనుకుంటున్నారా మీరందరూ కూడా విన్నర్ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ సో గైస్ ఫస్ట్ మీది రౌండ్ అయితే మా హస్బెండ్ ఎలాగో అలాగో కంప్లీట్ చేశాడు ఆల్మోస్ట్ ఇక ఇప్పుడు కింది రౌండ్ కూడా స్టార్ట్ చేసేస్తే మన స్నో మ్యాన్కి ఇక్కడ డెకరేషన్ చేయొచ్చు చూసేద్దాం సో మా స్నో మ్యాన్ వచ్చేసి రెడీ అవుతుంది 2 మచ్ ఫ్రీజింగ్ ఇక్కడ గ్లవ్స్ వేసుకున్నాక కూడా ఫ్రీజింగ్ ఉందని వి అగైన్ మేము ఐస్ కానీ స్నో కానీ టచ్ చేసినప్పుడు అలా కవర్స్ వేసుకుంటున్నాము ఓకే ఎలా ఉంది ఓకే దీన్ని డెకరేట్ చేసి మీకు చూపిస్తాను దేంతో డెకరేట్ చేస్తున్నావు ఓకే సో మా దగ్గర కొన్ని అవకాడోస్ డ్రై ఫ్రూట్ అంటే కొన్ని బాదం పప్పు అవి ఉన్నాయి చూద్దాం ఎలా అవుతుందో డెకరేషన్ సో ఇది మా చిన్ని స్నోమ్యాన్ బుజ్జి స్నోమ్యాన్ రెడీ అవుతుంది స్నోమ్యాన్కి బటన్స్ ఉంటాయి కదా సో ఫర్ దాట్ వీఆర్ యూజింగ్ ద అవకాడోస్ నేను ఇక్కడ వచ్చి ఈ యాంగిల్లో షూట్ చేస్తాను అది బటన్స్ లాగా అనమాట సో మేము కింద బటన్స్కి అయితే 2 అవకాడోస్ పెట్టేశాము ఇప్పుడు ఐస్కి మేము వచ్చేసి డేట్స్ తీసుకొని వచ్చాము కిచెన్లో నుంచి సో డేట్స్ పెడతాము ఐస్ కోసం సో లెట్స్ సీ హౌ ఆర్ స్నో మ్యాన్ విల్ లుక్ ఉన్నాయా డేట్స్ సో మేము డేట్స్ వచ్చేసి ఐస్ లాగా పెట్టాము
సో లెట్స్ సీ. ఇప్పుడు మేము నోస్కి అయితే క్యారెట్ కట్ చేసుకొని వచ్చాము, ఒక క్యారెట్ చిన్నగా. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అండ్ మఫ్లర్, క్యాప్ అవన్నీ కూడా తెచ్చాము, చూద్దాం ఎలా అవుతుందో. సో మేము ఈ ఫ్రీజింగ్ టెంపరేచర్లో కూడా ఇంత కష్టపడి, అలాగే ఉంటుంది, అలాగే ఎగ్జాక్ట్లీ కొంచెం క్రాస్ లాగానే ఉంటుంది. యా యా. సో గైస్ చూడండి ఇది ఎంత క్యూట్గా ఉంది ఆల్రెడీ. మేము ఇప్పుడు యాప్ రికార్డ్ వచ్చేసి దానికి టీత్ లాగా పెట్టేస్తున్నాము. లెట్స్ సీ. సో గైస్ ప్లీజ్ ఈ వీడియో చూడండి కంప్లీట్గా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంత ఫ్రీజింగ్ టెంపరేచర్లో కూడా నేను జస్ట్ ఫర్ యూ గైస్ ఇక్కడ స్నో ఎలా ఉంటుంది అని కూడా, స్నోతో మనం ఎలా ఆడుకోవచ్చో ఇవన్నీ కూడా నేను చూపిస్తున్నాను. సో జస్ట్ ఫర్ యూ గైస్ ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ రిలేటివ్స్తో మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మీ సర్కిల్లో షేర్ చేయండి. అండ్ నా ఛానల్కి మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు మీరు పైన చూసి ఐ డోంట్ నో మీకు కనిపిస్తుందో లేదో, స్నో ఇస్ ఇట్స్ ఫాలింగ్. ఓకే పెట్టావా టీత్? ఓ లిప్స్ లాగా. ఓకే సో గైస్ ఇక్కడ మీరు చూడండి క్యూట్గా ఉంది ఆల్రెడీ. సో ఇప్పుడు మనం దీనికి గ్లవ్స్, ఇంకా మఫ్లర్ అవి పెట్టిద్దాం, హ్యాట్ కూడా. లెట్స్ సీ. ఇప్పుడైతే దీనికి మఫ్లర్ వేసేస్తున్నాం ఫస్ట్. సో ఇది వచ్చేసి మా హస్బెండ్ మఫ్లరే, బాగుంది క్యూట్గా. దానికి ఇప్పుడు ఇంకెక్కువైంది కదా స్నో, మేము బయటికి వచ్చిన దానికంటే ఇప్పుడు ఇంకొద్దిగా ఎక్కువ అయింది స్నో. జల్దీ ఫినిష్ చేసి లోపలికి వెళ్ళాలి. హ్యాట్ పెట్టేద్దాము, క్యాప్ ఇట్లానే బాగుంది క్రాస్గానే. సో ఆ హ్యాట్ వచ్చేసి నాదండి. సో యా ఇట్స్ లుకింగ్ క్యూట్ ఆన్ హిమ్, యా స్నోమ్యాన్కి. ఇప్పుడు మేము రెండు స్టిక్స్ తీసుకొని రావాలి ఫర్ ద స్నోమ్యాన్ హ్యాండ్స్. మేము స్టిక్స్ కూడా ఎత్తుకొని వచ్చి ఐ వీ విల్ కంప్లీట్ దిస్ స్నోమ్యాన్. ఇప్పుడు హ్యాండ్స్ పెడతాడంట మా హస్బెండ్ స్నోమ్యాన్కి. సో లెట్స్ సీ. మేము మా దగ్గర గ్లవ్స్ ఉన్నాయి, గ్లవ్స్ ఇంకా స్టిక్స్ తీసుకొని హ్యాండ్స్ లాగా ఇలా కూర్చేద్దాము. సో ఐ హోప్ అది ఇరిగిపోకుంటే బాగుంటుంది. ఓకే వావ్, ఇట్స్ సో నైస్. ఆర్ స్నో మ్యాన్ ఈజ్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్ నౌ. చాలా క్యూట్గా చాలా బాగుంది. ఇది వచ్చేసి మా బ్యాక్ యార్డ్. సో మా బ్యాక్ యార్డ్లో చూడండి, ఇది మా డోర్ అండ్ మా బ్యాక్ యార్డ్లో మేము స్నో మ్యాన్ కొట్టేసుకున్నాము. కిరణ్, యువన సే సంథింగ్. కట్టేసుకున్నాం, యువన సే సంథింగ్. గైస్ చూడండి ఎంత బాగుందో, అనుకోలేదు ఇంత బాగుంది. వాట్ ఎవర్, చూడడానికి అయితే చాలా బాగుంది. గ్లౌజెస్ విత్ మఫ్లర్ విత్ హ్యాండ్, ముక్కు చాలా బాగుంది. Yeah, I guess snowman is completed for this season. I think ఇంకా ఇది లాస్ట్ స్నో అనుకుంటా, ఇంకా రాదేమో, మేబీ చెప్పలేము. ఐ థింక్ ఇది దిస్ ఇస్ ద లాస్ట్ వన్. లెట్ సీ, ఇంకోసారి వస్తే మళ్ళీ మీకోసం ఇంకోటి పెద్ద చేద్దాం, ఎక్కువ పడితే. ఓకే, మేము ఒక మా వీడియోస్కి అన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత ఫ్రీజింగ్ టెంపరేచర్లో కూడా మీకోసం మేము కష్టపడి స్నోమ్యాన్ని బిల్డ్ చేశాము. సో యా, అంటిల్ ఆ నెక్స్ట్ వీడియో, కీప్ వాచింగ్ ఆ వీడియోస్. సీ యూ, బై, హ్యాపీ వింటర్, హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ, బై బై, హ్యాపీ హాలిడేస్. సీ యూ నెక్స్ట్ వీడియో, బై బై.